తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమ వాసుల చిరకాల స్వప్నమైన కోనసీమ రైల్వే ప్రాజెక్టులో కీలకమైన మూడు వంతెనల నిర్మాణాలు 50%కి పైగా పూర్తయ్యాయని ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ మిగిలి ఉందని త్వరలోనే పూర్తి చేస్తామని చెబుతున్న రవీంద్రబాబుతో మా ప్రతినిధి మూర్తి ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మూర్తి, ఓవర్ టు యూ. ప్రస్తుతం మనం పండుల నరేంద్ర బాబు ఇంటి వద్ద ఉన్నాం. మాజీ ఐఆర్ఎస్ అధికారి, దాంతో పాటు గత పార్లమెంట్ లో అమలాపురం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన పండుల నరేంద్ర బాబు ఈసారి గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే ఆయన చిరకాల స్వప్నం, కోనసీమ వాసుల చిరకాల స్వప్నంతో పాటు ఆయన కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కోనసీమ రైల్వే ప్రాజెక్టు దాదాపు వంతెన పనులు కూడా 50% పూర్తయ్యాయి. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల వరకు నిధులు విడుదల చేసింది. అయితే రాష్ట ప్రభుత్వం వాటా కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి అసలు ఆయన తీసుకున్న చర్యలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే ఇప్పటికే ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి, రాష్ట ప్రభుత్వం కూడా తన వాటాను చెల్లిస్తే మరింత వేగవంతం జరుగుతాయనే ఇది ఉంది. దీనికి సంబంధించి అసలు మీరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు? తీసుకెళ్ళామండి. 200 కోట్ల వరకు ఎంతో మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది. యాక్చువల్గా కోనసీమ రైల్వే అనేది నేషనల్ ప్రాజెక్టు, మొత్తం కేంద్రం అంతా భరించాల్సి వస్తుంది. బట్ మన కూడా దాంట్లో పాత్ర ఉంది. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ టైంలో కోవిడ్, ఎప్పుడైతే ఫస్ట్ ఫేజ్ రైల్వే అయిపోయిందో అప్పటికి సెకండ్ ఫేజ్ వచ్చింది. కోవిడ్ వచ్చి సీరియస్గా అసలు మొత్తం రాష్ట్ర మనుగడ, దేశం మనుగడకే ముప్పులో పడ్డ ఆ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కానీ ఏ ఉన్నా సరే మొత్తం కోవిడ్ ట్రీట్మెంట్కే డైవర్ట్ చేశాం. సో ఆ టైంలో రైల్వే గురించి కొద్దిగా మేము అంత ప్రెషర్ పెట్టలేకపోయాం. సీఎం గారి దృష్టిలో అయితే తప్పనిసరిగా ఉంది, మీ అందరూ ఆయనకి చెప్పడం కూడా జరుగుతుంది, జరిగింది కూడా ఆల్రెడీ. సో తప్పనిసరిగా తొందరలోనే ఆ డబ్బులు కూడా వస్తాయి, సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ అయ్యి రైల్వే కంప్లీట్ అయిపోతుంది 2 ఇయర్స్. సార్, అంటే ఇప్పటికే వంతెన పనులు వేగవంతం జరుగుతున్నాయి, అది భూసేకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంది. భూసేకరణకు సంబంధించి ఏ స్థితిలో ఉంది సార్? భూసేకరణ ఆల్మోస్ట్ ఐడెంటిఫై చేశారండి. రూట్లు కొన్నిసారి మళ్ళీ డైవర్ట్ చేసి మళ్ళీ రీరూటింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే మీకు ఒక విషయం గమనించాలి, కోనసీమలో చాలా చోట్ల గెయిలు, ఓఎన్జిసి పైప్ లైన్స్ ఉన్నాయి. మన ఫస్ట్ రైల్వే ప్రాజెక్టు డిజైన్ చేసినప్పుడు ఈ గ్యాస్ సంబంధించి కానీ, ఓఎన్జీసీ సంబంధించి కానీ, పైప్ లైన్ల గురించి కానీ ఆలోచించలేదు, దాన్ని దృష్టిలో తీసుకోలేదు. తర్వాత తెలిసింది, ఎప్పుడైతే మనం అలైన్మెంట్, రైల్వే అలైన్మెంట్ రెండోసారి చేసినప్పుడు చాలా వరకు గ్యాస్ పైప్ లైన్స్, ఓఎన్జీసీ పైప్ లైన్స్ వాటికి సంబంధించినవి మనకు అడ్డుపడ్డాయి. అప్పుడు దాన్ని రీఅలైన్మెంట్ చేయాల్సి వచ్చింది. అందుకనే కొద్దిగా భూసేకరణ జరగడంలో కొద్దిగా జాప్యం అయి ఉండొచ్చు. 99.99% ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, అది పెద్ద ఇష్యూ కాదండి. స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంది కాబట్టి తప్పనిసరిగా తొందర అయిపోతుంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తుంది. విద్యకు దాదాపు మొదటి ఫేజ్లో 16,000 పాఠశాలను నాడు నేడులో అభివృద్ధి చేశారు. అంటే పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచేందుకు కూడా అసలు ప్రభుత్వం తీసుకున్న చర్యలేండి. ప్రభుత్వ స్కూల్స్ లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మనం ఎప్పుడు వదిలేదండి. ఎందుకంటే ఉదాహరణ చెప్పాలి, ప్రైవేట్ స్కూల్స్లో ఏ టీచర్ అయినా సరే, ఇంటర్మీడియట్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, బీఎడ్ ఉన్నా లేకపోయినా టీచర్స్ ఉద్యోగం ఇచ్చేస్తారు. అదే గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్గా అవ్వాలంటే తప్పనిసరిగా బీఎడ్ ఉండవలసిందే, ఎంఏబీడీ కానీ బీఏబీ ఉండవలసిందే, ప్లస్ పరీక్షలు కూడా పెడతారు వాళ్ళకి. వాళ్ళకి చాలా టఫ్ ఇంటర్వ్యూస్ కూడా జరుగుతాయి. ప్లస్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ 2 ఇయర్స్ ఒకసారి వాళ్ళకి రీఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. నిజంగా కరెక్ట్గా చెప్తున్నారా లేదా, పాసింగ్ ఎంత ఉంది, వాళ్ళ యొక్క స్క్రూటినీ గవర్నమెంటే చేస్తూ ఉంటుంది. టీచర్స్ యొక్క స్క్రూటినీ టీచర్స్ బాగా చేస్తున్నారా లేదా అన్న విషయాన్ని గవర్నమెంట్ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటుంది. అంతేత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎప్పటికీ ఎప్పుడు ప్రాబ్లం కాదు గవర్నమెంట్ దాంట్లో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ప్రాబ్లం, అంటే టేబుల్స్ లేక, కుర్చీలు లేక, అమ్మాయిల గిట్ట టాయిలెట్స్ లేక, లేకపోతే టీచర్స్ సరిగ్గా బోర్డులు లేక. సార్, మీరు డాక్టర్గా కూడా ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ పాండమిక్ ఏరియాలో అసలు పరిస్థితుల్లో మీరు ఇచ్చే సూచనలు ఏంటి? కోవిడ్ సంబంధించిన కోవిడ్ కేర్ సెంటర్స్ పెట్టడం అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాకు తెలిసి చాలా ఎక్సలెంట్గా చేశారండి. మొత్తం ఇండియాలో కూడా చెప్పుకోదగ్గ రీతిలో చేశాము. యాక్చువల్గా మనం ఇచ్చిన టాబ్లెట్ల విషయం చూసుకుంటే రెమ్డెసివిర్ కానీ, హైడ్రాక్సీ క్లోరిక్విన్ కానీ, పెంటప్రోజాల్ బి కానీ, డోలో 650 కానీ, చాలా రకరకాలుగా రెండు మందులు అమెరికాలో కూడా ఈ మందులు పేషెంట్లకు ఇవ్వలేదండి.
అన్ని మందులు ఇస్తూ ఒక కిట్ గా తయారు చేసి కోవిడ్ చాలా నియంత్రణ చట్టంలో గవర్నమెంట్ 100% సక్సెస్ అయిందని అంటే ప్రభుత్వం కోవిడ్ పై ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతుందని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందని పండుల రవీంద్ర బాబు తెలుపుతున్నారు. మూర్తి, దూరదర్శన్ న్యూస్, రాజమహేంద్రం. ధన్యవాదాలు మూర్తి.